హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు సొగసు తరమ. ఈరోజు మనం సొగసుడు తరమాలో వనస్థలిపురం గణేష్ టెంపుల్ రోడ్లో ఉన్న గీతాకృష్ణకి వచ్చేసామండి. గీతాకృష్ణ అంటేనే కంప్లీట్ ఫ్యామిలీ షోరూమ్, అంటే మనకి జెంట్స్కి అలాగే కిడ్స్తో పాటు లేడీస్కి సంబంధించినటువంటి ఆల్ వెరైటీస్ అన్నీ కూడా ఇక్కడ అవైలబుల్ ఉంటాయి. ఈరోజు మనం శారీస్లో ఆల్ వెరైటీస్ ఎలా ఉన్నాయో చూద్దాం. వనస్థలిపురం గీతాకృష్ణలో మనకి శారీస్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనతో పాటు మోహన్ రావు గారు రెడీగా ఉన్నారు. హలో మోహన్ రావు. హలో. ఈ రోజు ఏ వెరైటీస్ చూపిస్తున్నారు? పట్టు శారీస్, డిజైనర్ శారీస్, ఫ్యాన్ శారీస్, డ్రెస్సెస్ అండి. ఆల్ వెరైటీస్? ఆల్ వెరైటీస్. ఓకే, మరి ఫస్ట్ శారీ కంచి పట్టు లైట్ వెయిట్. కంచి పట్టులో లైట్ వెయిట్? లైట్ వెయిట్ అండి. ఓకే. కల్నేత వచ్చింది? కల్నేత అండి. ఇది ఆఫ్ అండ్ ఆఫ్ అండి. ఇది ఓకే. లంగావణి స్టైల్? లంగావణి స్టైల్ వస్తుంది. పింక్ కలర్ అండ్ ఎల్లో కలర్ మిక్స్ కల్నేత వచ్చిందండి. బ్యాక్గ్రౌండ్ శారీ మొత్తం పళ్ళు చూసినట్లయితే 1 మీటర్ పైననే పెద్ద పళ్ళు ఇచ్చారు. ఇది వచ్చేసి మనకి టోటల్గా పింక్ కలర్ బ్యాక్గ్రౌండ్ తీసుకున్నారు. పింక్ కలర్ బ్యాక్గ్రౌండ్ పైన 2 డిజైన్స్ ఇచ్చారనమాట. ఒక బ్లాక్ మొత్తం కూడా మనకి వేవ్స్ లైన్స్తో, లైన్స్ లాగా డాట్స్తో తీసుకున్నారు. ఇంకొక లైన్ మొత్తం కూడా లోటస్ ఫ్లవర్కి ఒక క్రీపర్ని యాడ్ చేశారు. ఇది ఆల్టర్నేట్ లైన్స్ లాగా ఈ 1.5 మీటర్ దగ్గరగా కంటిన్యూ అవుతుంది. ఫస్ట్ మనం బోర్డర్స్ చూద్దాం. లోటస్ ఫ్లవర్తో ఒక క్రీపర్ పార్ట్ తీసుకున్నారు. బ్యాక్గ్రౌండ్ అంతా కూడా టిష్యూ బ్యాక్గ్రౌండ్ ఉంటుంది. అలాగే కట్వర్క్ స్టైల్లో మనకి అవుట్లైన్ అంతా కూడా పింక్ ఇచ్చారు. ఈ శారీకి 2 సైడ్స్ కూడా ఇదే బోర్డర్ కంటిన్యూ అవుతుంది. మిడిల్ పార్ట్లో ఎక్కువగా మనకి పింక్ అండ్ ఎల్లో కలర్ కాంబినేషన్ కలనీత ఇచ్చారు కదా, దాంట్లో ఏంటంటే ఎల్లో కలర్ ఎక్కువ షేడ్ కనిపిస్తుంది. సో ఎల్లో కలర్ కనిపించడం వలన ఈ అవుట్లైన్ అంతా కూడా మనకి ఓన్లీ పింక్ కలర్తో ఇచ్చారు, అంటే కాంట్రాస్ట్ లాగా వచ్చింది. ఇది వచ్చేసి 2.5 మీటర్స్ అండి. లంగావణి స్టైల్ అన్నారు కదా. అవునండి. ఓకే, 2.5 మీటర్స్ మనకి సేమ్ డిజైన్ కంటిన్యూ అవుతుంది. 2.5 మీటర్స్ తర్వాత అంటే అదే 2 కలర్స్ కాంబినేషనే కానీ డిజైన్ అనేది చేంజ్ చేశారు. ఎల్లో కలర్తో బ్యాక్గ్రౌండ్ అంతా కూడా మనకి పింక్ కలర్ కనిపిస్తుంది. దానిపైన ఎల్లో కలర్తో డ్రాప్ టైప్ ఆఫ్ డిజైన్ ఇచ్చారనమాట. ఇక్కడ మనకి వేరియేషన్ తెలుస్తుంది చూడండి. ఇక్కడ వచ్చేసి కుచిల్ల పార్ట్ డిజైన్, ఇది వచ్చేసి మనకి షోల్డర్ పార్ట్. షోల్డర్ పార్ట్ డిజైన్. ఓకే, బ్లౌజ్ ఎలా వచ్చింది? కుచిల్ల పార్ట్లో మనకి ఏదైతే డిజైన్ ఇచ్చారో అదే డిజైన్, అంటే డ్రాప్ టైప్ ఆఫ్ డిజైన్ ఏదైతే ఇచ్చారు కదా, సేమ్ అదే డిజైన్ మనకి బ్లౌజ్ పార్ట్ కింద ఇచ్చారు. అలాగే 2 సైడ్స్ కూడా సేమ్ బోర్డర్. ఈ సారీ కాస్ట్ ఎంత ఉందండి? 11,850 అండి. కంచిపట్టులోనే? కంచిపట్టులోనే. లైట్ వెయిట్. ఇది లైట్ వెయిట్. 11,850 రూపీస్కి ఈ సారీ అవైలబుల్ ఉంది. 25% డిస్కౌంట్ ఉందండి. నెక్స్ట్ సారీ అండి, ఉప్పాడ పట్టు అండి. ఉప్పాడ పట్టు వరుదిని అంటారండి ఇది. ఓకే, ఉప్పాడ పట్టులోనే వరుదిని పట్టు. వరుదిని పట్టు. బోర్డర్స్ కొంచెం డిఫరెంట్ బోర్డర్. ఓకే, లైట్ వెయిట్ అండి ఇది కూడా. ఓకే, ఫస్ట్ మనం పళ్ళు పాట్ చూద్దాం. సారీ మొత్తం మనకి బ్లూ కలర్ వచ్చింది. ది కలర్కి ఫుల్ కాంట్రాస్ట్ మజంటా పింక్ కలర్తో మనకి పళ్ళు డిజైన్ చేశారు. పళ్ళులో చూసినట్లయితే బ్యాక్గ్రౌండ్ అంతా కూడా సన్నటి లైన్స్ దగ్గరగా, అంటే వేరియేషన్ అనేది పెద్దగా కనిపించకుండా దగ్గరగా ఇచ్చారు. ఇక్కడ మాత్రం మనకి ముద్దగా డబుల్ మ్యాంగో డిజైన్ అనేది క్రియేట్ చేశారు మిడిల్ పార్ట్లో. 2 సైడ్స్ ఎడ్జస్ట్ చూసినట్లయితే వేవ్స్ టైప్ ఆఫ్ డిజైన్ ఇచ్చేసి మిడిల్లో మనకి లైన్స్ అండ్ రుద్రాక్ష డిజైన్తో ఇచ్చారనమాట. ఇక్కడ మనకి 3 లైన్స్ బోర్డర్ ఏదైతే ఉందో ఇదే బోర్డర్ మనకి సెకండ్ వైపు కూడా రిపీట్ చేశారు. అలాగే టోటల్ శారీ బోర్డర్స్ చూద్దాం. మనకి హెవీ జరీతోనే కనిపిస్తుంది కానీ సన్నటి డిజైన్ అనేది కనిపిస్తుందండి. కడ్డీ బోర్డర్ పైననే మనకి సన్నటి డిజైన్ ఇచ్చారు. లైట్ గ్రీనిష్ కలర్ కాంబినేషన్తో డ్రాప్ టైప్ ఆఫ్ డిజైన్లోనే మనకి సైజెస్ తీసుకున్నారు. తర్వాత బోర్డర్కి ఎడ్జ్ చూసినట్లయితే మనకి మజంటా పింక్ కలర్ బ్యాక్గ్రౌండ్ తీసుకుని దానిపైన ఒక మ్యాంగో క్రీపర్ని, సన్నటి క్రీపర్ని ఎడ్జ్లో ఇచ్చారనమాట. ఇక్కడ ఏదైతే బోర్డర్ కనిపిస్తుందో ఈ శారీకి 2 సైడ్స్ కూడా సేమ్ బోర్డర్ కంటిన్యూ అవుతుంది. మిడిల్ పార్ట్లో చూసినట్లయితే పింక్ కలర్ థ్రెడ్ వర్క్తో ఒక లోటస్ ఫ్లవర్ ఇచ్చారు. అలాగే మనకి జరీతో ఒక లోటస్ ఫ్లవర్. టోటల్ శారీ అంతా కూడా మనకి లోటస్ ఫ్లవర్ డిజైన్ ఇచ్చారు. స్టైలిష్గా బోర్డర్స్ వచ్చాయి. బ్లౌజ్ ఎలా వచ్చింది? కాంట్రాస్ట్ పళ్ళు అలాగే బోర్డర్స్ ఏ కలర్ అయితే వచ్చిందో అదే కలర్ కాంబినేషన్తో మనకి బ్లౌజ్ డిజైన్ చేశారు. మిడిల్ పార్ట్ మొత్తం కూడా మనకి ప్లెయిన్ ఉంటుంది. 2 సైడ్స్ బోర్డర్స్ చూసినట్లయితే శారీలో ఏదైతే బోర్డర్స్ ఇచ్చారో అదే బోర్డర్స్ ఇచ్చారు. కంటిన్యూ చేశారండి. ఈ శారీ కాస్ట్ ఎంత ఉంది? 7,890 అండి. చాలా రీజనబుల్ ప్రైస్కి ఉంది. ఉప్పాడ పట్టు 7,890 రూపీస్కి అవైలబుల్ ఉంది. దీనిపైన డిస్కౌంట్ అండి? 25% డిస్కౌంట్. నెక్స్ట్ ఇంకొక శారీ చూద్దాం. లైట్ వెయిట్ అండి. ఓకే, లైట్ వెయిట్. సార్ కార్వాణి పట్టు అంటారు.
పింక్ కలర్ పింక్ కలర్ అండి. మెటీరియల్ చూస్తే మనకి పట్టు మెటీరియల్ ఏదైతే ఉంటుందో సేమ్ అదే ఉంటుంది, కానీ ఫ్యాన్సీ పట్టు వస్తుంది. ఇక్కడ మనం పళ్ళు చూసినట్లయితే హాఫ్ మీటర్ పళ్ళు డిజైన్ చేశారు. దీంట్లో మనకి టూ కలర్స్ కాంబినేషన్, గోల్డ్ కలర్తో మధ్యలో అంటే లోటస్ ఫ్లవర్ ఇచ్చేసి మ్యాంగో డిజైన్ ఇచ్చారనమాట. మధ్యలో టూ కలర్స్ అనమాట, బ్లూ కలర్ అండ్ గోల్డ్ కలర్. బ్యాక్గ్రౌండ్లో కూడా మనకి సేమ్ కలర్స్ చేంజ్ అవుతాయి. ఇక్కడ గోల్డ్ వచ్చినప్పుడు గోల్డ్ కలర్తో క్రీపర్ ఉంటుంది, బ్లూ వచ్చినప్పుడు బ్లూ కలర్ బ్యాక్గ్రౌండ్తో క్రీపర్ పార్ట్. అట్లా మనకి టూ లైన్స్ ఇచ్చారనమాట ఈ పళ్ళులో. ఓన్లీ హాఫ్ మీటర్ పైన బోర్డర్ వచ్చేసి బ్లూ కలర్ అటు ఇటు అవుట్లైన్ తీసుకుని మిడిల్లో పింక్ కలర్, ఆ తర్వాత ఇక్కడ మిడిల్లో వచ్చేసరికి గోల్డ్ కలర్ ఉంటుంది. పైన మనకి ప్లెయిన్ బోర్డర్ ఇచ్చారు. కింద చూసినట్లయితే మనకి సేమ్ యాజ్ ఇట్ ఈస్ బోర్డర్ టూ సైడ్స్ తీసుకుని మిడిల్లో కూడా మనకి బ్యాక్గ్రౌండ్ గోల్డ్ కలర్ తీసుకున్నారు. దాని పైన మనకి ఒక క్రీపర్ పార్ట్ ఇచ్చారు. ఈ క్రీపర్ మొత్తం కూడా గ్రీన్ కలర్ తీసుకుని దానిపైన ఏంటంటే మనకి రెడ్ కలర్ అండ్ మజంటా పింక్ కలర్ కాంబినేషన్తో ఫ్లవర్ డిజైన్ ఇచ్చారనమాట. సారీ ఎండ్ వరకు కూడా ఈ బోర్డర్ అనేది కంటిన్యూ అవుతుంది. మిడిల్ పార్ట్ శారీ మొత్తం టోటల్ ఆల్ ఓవర్ వస్తుందండి. ఓకే, ఇంతకుముందు మనం పళ్ళులో కొంచెం పొడవు డిజైన్ ఇచ్చారండి, సేమే లోటస్ ఫ్లవర్ డిజైన్ లాగా ఇచ్చి మధ్యలో మనకి మ్యాంగో షేప్తో ఏదైతే తీసుకున్నారో పళ్ళులో సేమ్ షేపే, కాకపోతే స్మాల్ సైజ్లో ఇచ్చారనమాట. సేమ్ కలర్స్ కాంబినేషన్, గోల్డ్ కలర్ అండ్ బ్లూ కలర్తో టోటల్ శారీ అంతా కూడా దగ్గర దగ్గర. ఈ శారీకి బ్లౌజ్ ఎలా వచ్చింది? సేమ్ సెల్ఫ్ కలర్ బ్లౌజ్, ఎందుకంటే పళ్ళు కూడా మనకి సేమ్ కలర్ కాంబినేషన్తో ఉంది కాబట్టి అదే కలర్ కాంబినేషన్తో ప్లెయిన్ ఇచ్చారు. వన్ సైడ్ బోర్డర్ ఇచ్చారు. వన్ సైడ్ బోర్డర్ ఇచ్చారు. ఈ సారీ కాస్ట్ 5,495. ఈ సారీ కాస్ట్ వచ్చేసి 5,495 రూపీస్కి అవైలబుల్ ఉంది. దీనిపైన డిస్కౌంట్ 20% డిస్కౌంట్ ఉంటుంది. 20% డిస్కౌంట్ కూడా ఉంది. గీతా కృష్ణలో ఇలాంటి బ్యూటిఫుల్ కలెక్షన్స్ ఇంకా చాలా ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక వెరైటీ చూద్దాం. కోటా శారీ అండి, మధుబాని అంటారండి ఇది. కోటా శారీ మధుబాని, కోట మధుబాని కోట. ఇప్పుడు ఇది లేటెస్ట్ మోడల్ అండి. ఓకే, లైట్ వెయిట్ లైట్ వెయిట్ శారీ, ట్రెడిషనల్ డిజైన్, లోటస్ ఫ్లవర్స్ అండ్ మ్యాంగో డిజైన్ కూడా యాడ్ అయింది ఈ సారీలో. మిడిల్ పార్ట్ చూసినట్లయితే మనకి హిల్స్ టైప్లో బ్యాక్గ్రౌండ్ అంతా కూడా ఎల్లో కలర్ తీసుకుని దానిపైన ఈ పింక్ కలర్ ఏదైతే ఉందో ఇది మనకి హిల్స్ టైప్లో వచ్చేటట్లు డిజైన్ చేశారు. ఒక పావు మీటర్ మాత్రమే మనకి పళ్ళు ఇచ్చారు. టూ సైడ్స్ అడ్జస్ట్ చూసినట్లయితే సేమ్ బ్యాక్గ్రౌండ్ ఎల్లో కలర్ పైన మనకి ఒక లేయర్ లాగా గ్రీన్ కలర్తో లీఫ్ వర్క్ ఇచ్చారనమాట. కానీ కలర్స్ కాంబినేషన్ బాగుందండి. ఎల్లో పైన మనకి గ్రీన్ పింక్ అండ్ పర్పుల్ కలర్ త్రీ కలర్స్ కాంబినేషన్తో ఇచ్చారు. బోర్డర్ చూసినట్లయితే అటు ఇటు గ్రీన్ కలర్ తీసుకున్నారు, గ్రీన్ కలర్ అలాగే పింక్ కలర్ టూ కలర్స్ తీసుకుని మిడిల్లో మనకి సిల్వర్ అండ్ గోల్డ్ కలర్ మిక్స్ చేసిన బోర్డర్ యాడ్ చేశారు. సేమ్ ఇదే కలర్స్ కాంబినేషన్ మనకి కింద కూడా కంటిన్యూ అవుతుంది. కాకపోతే ఇక్కడ మొత్తం మనకి ప్లెయిన్ వచ్చింది కదా, మిడిల్ పార్ట్ మొత్తం కూడా ఎటువంటి డిజైన్ ఇవ్వలేదు. ఇక్కడ చూసినట్లయితే బ్యాక్గ్రౌండ్ టిష్యూ బ్యాక్గ్రౌండ్ తీసుకుని దానిపైన మనకి త్రీ కలర్స్తో గ్రీన్ కలర్ పింక్ కలర్ అండ్ పర్పుల్ కలర్ త్రీ కలర్స్ కాంబినేషన్తో మనకి మ్యాంగో డిజైన్ ఇచ్చారనమాట. శారీ ఎండ్ వరకు కూడా ఇదే డిజైన్ కంటిన్యూ అవుతుంది. మిడిల్ పార్ట్, మిడిల్ పార్ట్ మనకి లోటస్ ఫ్లవర్స్, లోటస్ ఫ్లవర్స్ సేమ్ కలర్స్ సేమ్ కలర్స్. బ్లౌజ్ ఎలా వచ్చింది శారీ? సేమ్ సెల్ఫ్ కలర్ వస్తుంది, సేమ్ అదే కలర్. ఓకే, సేమ్ కలర్ వద్దు అనుకుంటే కనుక పళ్ళులో మొత్తం మిడిల్లో మనకి పింక్ ఇచ్చారు, అలాగే డిజైనింగ్లో కూడా మనకి మొత్తం పింక్ కలర్ ఎక్కువ కనిపిస్తుంది కాబట్టి పింక్ కలర్ బ్లౌజ్ తీసుకుంటే కాంట్రాస్ట్ బ్లౌజ్ అవుతుంది. లేదు అంటే ఇదే సారీ ఇదే బ్లౌజ్కి మనం గోట్ వర్క్ చేయించుకోవచ్చు ఆ కలర్స్తో. టూ సైడ్స్ మనకి చిన్న బోర్డర్, అలాగే డిజైన్ మిస్ చేసి బిగ్ బోర్డర్ ఇచ్చారు. అంటే పళ్ళులో మనకి టూ సైడ్స్ ఎడ్జస్ట్లో ఏదైతే బోర్డర్ ఇచ్చారో ఆ బోర్డర్ని గ్రీన్ కలర్ కాంబినేషన్తో ఇచ్చారు. ఈ సారీ కాస్ట్ ఎంత? 1,695 రూపీస్కి ఈ సారీ అవైలబుల్ ఉంది. దీనిపైన డిస్కౌంట్ 10% డిస్కౌంట్ ఈ సారీ పైన 10% డిస్కౌంట్ కూడా ఉంది. ఈ డిస్కౌంట్ ఆఫర్ అనేది అతి కొద్ది రోజులు మాత్రమే ఉంటుందండి. ఈ ఆఫర్ని ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు. గీతాకృష్ణ టోటల్గా టూ షోరూమ్స్ ఉన్నాయి. మెయిన్ వచ్చేసి మనకి వనసలిపురం గణేష్ టెంపుల్ రోడ్లో ఉంది. ఫస్ట్ బ్రాంచ్ అంటే ఈ గీతాకృష్ణకి ఫస్ట్ బ్రాంచ్ వచ్చేసి కొత్తపేట అష్టలక్ష్మి టెంపుల్ రోడ్లో ఉంది. ఈ టూ షోరూమ్స్లో కూడా ఎప్పటికప్పుడు న్యూ డిజైనర్ సారీస్ అవైలబుల్ ఉంటాయి. నెక్స్ట్ వెరైటీ సీకో ఐటమ్ అండి. సీకో ఐకాన్ సీకో. ఓకే, ఐకాన్ సీకో అంటారు. ఐకాన్ సీకో డిఫరెంట్ ప్యాటర్న్ ఇది, టోటల్ క్లాసిక్ కలర్. చాలా డీసెంట్గా ఉంటుంది. కలర్స్ చూస్తుంటేనే అర్థమైపోతుంది. బోర్డర్స్ బాగా హైలైట్ చేశారండి. ఫస్ట్ మనం పళ్ళు చూద్దాం. పళ్ళులో ఒక బోర్డర్ లాగా మాత్రమే డిజైన్ చేశారు. అదంతా కూడా మనకి సిల్వర్ అండ్ క్రీమ్ కలర్ మిక్స్ కలర్ కాంబినేషన్ ఇచ్చారనమాట. బాక్సెస్ టైప్ తీసుకుని మధ్యలో మనకి మ్యాంగో ఇచ్చేసి చుట్టూ కూడా మనకి పెటల్స్తో ఒక బోర్డర్ లాగా ఇచ్చారు.
మిగిలిన సారీ పార్ట్ మొత్తం కూడా బ్యాక్గ్రౌండ్ గ్రే కలర్ తీసుకుని దానిపైన మనకి సర్కిల్ టైప్ లో సేమ్ కలర్ మనకి పల్లూలో ఏ కలర్ అయితే తీసుకున్నారో అదే కలర్ కాంబినేషన్ తో టోటల్ సారీ అంతా కూడా వస్తుంది. సర్కిల్స్ టైప్ లో డిజైన్ వస్తుంది. దీనికి బోర్డర్స్ బాగా హైలైట్ చేశారండి ఈ సారీకి. సిల్వర్ అండ్ గోల్డ్ కలర్ మిక్స్ తో క్రీమ్ కలర్ కాంబినేషన్ కనిపించే విధంగా ఒక లైన్, తర్వాత బ్లాక్ కలర్ తీసుకున్నారు, దాంట్లో లైన్స్ ఇచ్చారు, మళ్ళీ మెరూన్ అండ్ బ్లాక్ కలర్ తో లైన్స్ తీసుకున్నారు. బిగ్ బోర్డర్ టైప్ లో వచ్చింది అనమాట. ఇదే బోర్డర్ యాజ్ ఇట్ ఇస్ గా మనకి సెకండ్ వైప్ కూడా రిపీట్ చేశారు. బ్లౌజ్ ఎలా ఇచ్చారు? సారీ బ్యాక్గ్రౌండ్ అంటే ఈ సర్కిల్ బ్యాక్గ్రౌండ్ లో ఏ కలర్ అయితే ఉందో ఆ కలర్ కాంబినేషన్ ఇచ్చారు. అలాగే టూ సైడ్స్ బోర్డర్స్ చూసినట్లయితే సారీలో బోర్డర్స్ సేమ్ కంటిన్యూ, అదే కంటిన్యూ చేశారు. ఈ సారీ కాస్ట్ ఎంత? 1250 రూపీస్ 1250 రూపీస్ కి సారీ అవైలబుల్ ఉంది. దీనిపైన 10% డిస్కౌంట్ ఉంది. ఈ సారీ పైన మనకి 10% డిస్కౌంట్ ఉంది. కలర్స్ చాయిస్ ఉందా అండి? కలర్ చాయిస్ లేదండి, ఓన్లీ సింగిల్ పీస్ మాత్రమే. ఓకే, ఇప్పుడు చూపించే సారీస్ కి మాత్రమే డిస్కౌంట్ ఆఫర్ అనేది వర్తిస్తుందండి, అన్ని సారీస్ పైన కాదు. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. జూట్ సారీ అండి. జూట్ సారీ లైట్ వెయిట్ అండి, జూట్ ఫ్యాన్సీ. ఓకే, జూట్ ఫ్యాన్సీ సారీ, లంగావని స్టైల్ కాదు కానీ హాఫ్ అండ్ హాఫ్, హాఫ్ అండ్ హాఫ్ స్టైల్. ఓకే, చాలా బ్యూటిఫుల్ డిజైన్ అండి. బ్లాక్ అండ్ వైట్ డిజైన్ ప్లస్ ఆరెంజ్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ డిజైన్ కూడా వచ్చింది. ఓకే, ఇది వచ్చేసి మనకి బ్లాక్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్ లో కింద పార్ట్ అంతా కంటిన్యూ చేశారు, పైన అంతా కూడా ఆరెంజ్ అండ్ రెడ్ కనిపిస్తుంది. మనం ఫస్ట్ పల్లు పార్ట్ చూద్దాం. పల్లు పార్ట్ చూసినట్లయితే హాఫ్ మీటర్ పల్లు, టూ వేరియేషన్స్ తో ఇచ్చారనమాట. ఇదంతా కూడా ఆరెంజ్ అండ్ రెడ్ కలర్ బ్యాక్గ్రౌండ్ తీసుకుని లైన్స్ లాగా ఇచ్చారు. ఇంకొకటి వచ్చేసి మనకి బ్లాక్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్ లో ఒక ట్రీ టైప్ లో డిజైన్ చేశారనమాట. అటువైపు మనకి లైన్స్ లాగా వస్తుంది. ఇది మనకి పల్లు పార్ట్. ఈ పల్లు పార్ట్ లో మనకి ఏ డిజైన్ అయితే కనిపిస్తుందో ఇదే డిజైన్ మనకి షోల్డర్ పార్ట్ లో కూడా కంటిన్యూ అవుతుందండి. సారీ మొత్తం కూడా, సారీ కూడా ఓపెన్ చేసి చూద్దాం. ఓకే, మొత్తం సారీ ఎండ్ వరకు, సారీ మొత్తం టోటల్ ఓకే, ఎండ్ వరకు కూడా ఈ లైన్స్ బోర్డర్ అలాగే ఈ బ్లాక్ అండ్ వైట్ తో ఉన్నటువంటి ట్రీ బోర్డర్ అనేది కంటిన్యూ చేశారు. కింద బోర్డర్ చూసినట్లయితే ఓన్లీ సింపుల్ గా చిన్న రెడ్ కలర్ తో చిన్న బోర్డర్ మాత్రమే యాడ్ చేశారు. మిగిలిన పార్ట్ మొత్తం కూడా స్కర్ట్ బోర్డర్ లుక్ కనిపిస్తుంది. ఈ స్కర్ట్ బోర్డర్ లుక్ మొత్తం కూడా బ్లాక్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్ తో జిగ్జాగ్ లైన్స్ ఇచ్చారనమాట. సారీ ఎండ్ వరకు కూడా మనకి ఇదే డిజైన్ కనిపిస్తుంది. మరి ఈ సారీకి బ్లౌజ్ ఎలా వచ్చింది చూద్దాం. ఆరెంజ్ జూట్ మిక్స్ ఉంది, ప్లస్ మనకి రెయినీ లుక్ కనిపిస్తుంది. లైట్ అండ్ డార్క్ తో రెయినీ లుక్ కనిపిస్తుంది. ఎటువంటి బోర్డర్స్ ఇవ్వలేదు. సో బ్లాక్ కలర్ కానీ వైట్ కలర్ తో కానీ మనం ఏదైనా బోర్డ్ వర్క్ చేయించుకోవచ్చు. ఓకే, ఈ సారీ కాస్ట్ ఎంత? 1095 రూపీస్ ఈ సారీ కాస్ట్ వచ్చేసి ఓన్లీ 1095 రూపీస్ అవైలబుల్ ఉంది. దీనిపైన 10% డిస్కౌంట్ ఉంటుంది. నెక్స్ట్ ఇంకొక సారీ ఎలీనా సిల్క్ అండి. ఎలీనా సిల్క్ ఇప్పుడు లేటెస్ట్ ప్యాటర్న్ అండి ఇది. చూడటానికి ఏంటంటే కొంచెం ఫ్యాన్సీ పట్టు టైప్ లో ఉంటుంది. పట్టు లుక్ వస్తుంది మనకి. ఫస్ట్ మనం పళ్ళు పాటు చూద్దాం. పళ్ళు వచ్చేసరికి టూ వేరియేషన్స్ ఇచ్చారు. ఇక్కడ మొత్తం కూడా బ్లూ గ్రీన్ మిక్స్ తో ఒక వేవ్ లైన్ ఇచ్చారు. తర్వాత నేవీ బ్లూ కలర్ బ్యాక్గ్రౌండ్ తీసుకున్నారు. ఇక్కడ చూసినట్లయితే గోల్డ్ కలర్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ తో వేవ్ లుక్. ఇది వచ్చేసి మనకి కొంచెం టిష్యూ బ్యాక్గ్రౌండ్ మీద తీసుకున్నారు. ఓన్లీ హాఫ్ మీటర్ మాత్రమే డిజైన్ చేశారు. సారీ ఓపెన్ చేద్దాం. సారీ మొత్తం కూడా మనకి వేవ్స్ తోనే కంటిన్యూ అవుతుందండి. బ్యాక్గ్రౌండ్ పింక్ కనిపిస్తుంది, దానిపైన ఒక లేయర్ లాగా మనకి వీవింగ్ ఇచ్చారు. బోర్డర్స్ చూసినట్లయితే టోటల్ గా నేవీ బ్లూ కలర్ కాంబినేషన్ తీసుకుని దానిపైన మనకి చిన్న చిన్న ఫ్లవర్స్ డిజైన్ ఇచ్చారు. దాని కింద వచ్చేసరికి ఒక చిన్న బోర్డర్ గోల్డ్ కలర్ తో మనకి ఒక చిన్న బోర్డర్ ఇచ్చారనమాట. ఈ సారీకి టూ సైడ్స్, ఈ సారీకి టూ సైడ్స్ కూడా మనకి ఇదే బోర్డర్ కంటిన్యూ అవుతుంది. బ్లౌజ్ ఎలా వచ్చింది? బ్లౌజ్ రన్నింగ్ బ్లౌజ్ అండి. ఓకే, రన్నింగ్ బ్లౌజ్ వచ్చింది. రన్నింగ్ బ్లౌజ్ వద్దు అనుకున్నట్లయితే కనుక ఇక్కడ నేవీ బ్లూ కలర్ బోర్డర్ వచ్చింది కాబట్టి ఈ కలర్ కాంబినేషన్ తో డిజైన్ చేయించుకోవచ్చు, లేదు అంటే మనం సెల్ఫ్ కలర్ కూడా యూస్ చేసుకోవచ్చు. ఈ సారీ కాస్ట్ ఎంత? 1650. ఈ సారీ పైన డిస్కౌంట్ ఏమైనా? 10% డిస్కౌంట్ ఉంటుంది. ఇప్పుడు చెప్పిన ప్రైస్ పైన మనకి 10% డిస్కౌంట్ కూడా ఉంది. ఈ ఆఫర్ అనేది అతి కొద్ది రోజులు మాత్రమే ఉంటుందండి. ఈ ఆఫర్ ని ఎవరు మిస్ చేసుకోవద్దు. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. కోటా సారీ అండి, సంబల్పురి కోటా అంటారు. కోటా సారీ దట్టు మనకి బ్లాక్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్ కి అక్కడక్కడ కూడా మనకి రెడ్ కలర్ తో టచ్ చేస్తారు. ఫుల్ ట్రెడిషనల్ కలర్, బ్యూటిఫుల్ ప్యాటర్న్. క్రీమ్ కలర్ బేస్ ఉన్న సారీకి బ్లాక్ కలర్ తో పైన మొత్తం కూడా బాక్సెస్ టైప్ ఆఫ్ డిజైన్ వచ్చింది. దాని లోపల మనకి పోల్కా డాట్స్ కూడా ఇచ్చారు. మిడిల్ పార్ట్ లో మనకి త్రీ వేరియేషన్స్ ఉంటుందండి డిజైనింగ్ అంతా కూడా. ఇక్కడ మొత్తం కూడా మనకి చెక్స్ డిజైన్ ఇచ్చారు. అలాగే ఇక్కడ మిడిల్ లో చూసినట్లయితే కనుక సన్నటి డాట్స్ డిజైన్ ఇచ్చారు. మళ్ళీ కింద వచ్చేసరికి వేరియేషన్ ఉంటుంది. పైన రెండు డిజైన్స్ లో కూడా ఓన్లీ బ్లాక్ కలర్ తోనే మనకి డిజైన్ వచ్చింది. ఇక్కడ బ్లాక్ కలర్ తో పాటు మనకి రెడ్ కలర్ తో డాట్ డిజైన్ కూడా ఇచ్చారు. అది మ్యాంగో డిజైన్ ఇచ్చారనమాట. ఫుల్ ట్రెడిషనల్ కలర్స్ కాంబినేషన్ ప్లస్ మనకి ట్రెడిషనల్ టచ్ కూడా ఉంది. బోర్డర్స్ చూసినట్లయితే మనకి పోచంపల్లి టైప్ ఆఫ్ డిజైనర్ బోర్డర్ ఇచ్చారు. దాని కింద మనకి రెడ్ కలర్ కూడా ఇచ్చారు. రెడ్ కలర్ ఎందుకంటే మనకి కింద మ్యాంగో డిజైన్ లో కింద డాట్ టైప్ లో మనకి రెడ్ కలర్ యూస్ చేశారు కాబట్టి రెడ్ కలర్ గోట్ వర్క్ కూడా ఇచ్చారు. ఈ సారీకి బ్లౌజ్ ఎలా వచ్చింది? మనం టోటల్గా బ్లాక్ కలర్ అయినా డిజైన్ చేయించుకోవచ్చు, లేదు అంటే
ఆల్రెడీ డిజైనర్ బ్లౌజ్ ఇచ్చారు. డిజైనర్ బ్లౌజ్. బోర్డర్ ఏదైతే ఉందో సేమ్ బోర్డర్ అండి. ఆ బోర్డర్ మెటీరియల్లే మనకి బ్లౌజ్ పార్ట్ ఇచ్చారు. నిజంగా చాలా డీసెంట్ లుక్ అండ్ డిఫరెంట్గా కనిపిస్తుంది ఈ ప్యాటర్న్ వచ్చేసి. అలాగే వన్ సైడ్ చూసినట్లయితే సేమ్ బోర్డర్ శారీలో ఉన్నటువంటి బోర్డర్నే మనకి బ్లౌజ్ పార్ట్లో కూడా యాడ్ చేశారు. ఈ శారీ కాస్ట్ ఎంత ఉంది? 1550 రూపీస్కి సారీ అవైలబుల్ ఉంది. దీనిపైన డిస్కౌంట్ 10% డిస్కౌంట్. 10% కలర్స్ అవైలబుల్ ఉన్నాయా? కలర్స్ అవైలబుల్. ఓన్లీ సింగిల్ పీస్, అది కూడా మంచి కలర్స్ కాంబినేషన్ పీస్, ఎవరు మిస్ చేసుకోవద్దు. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. జ్యూట్ అండి, బ్రాసో జ్యూట్. ఓకే, ఆరెంజ్ కలర్? ఆరెంజ్ కలర్ అండి. ఆఫ్ అండ్ ఆఫ్ ఉంది. లంగావని స్టైల్. లంగావని స్టైల్ ఇది. ఫస్ట్ షోల్డర్ పార్ట్ చూద్దాం. ఇది వచ్చేసి మనకి పటోలా మెటీరియల్ ఇచ్చారు. పటోలా మెటీరియల్ అంటే మనకి సెల్ఫ్ డిజైన్ ఉంది. బ్రాసో టైప్ డిజైన్ కనిపిస్తుంది, కాకపోతే అది నెటెడ్ మీద మనకి ఏంటంటే సెల్ఫ్ కలర్ డిజైన్ వస్తుంది. ఇది కొంచెం కాటన్ థ్రెడ్ మీద మనకి సెల్ఫ్ డిజైన్ ఇస్తారు, దాన్ని పటోలా టైప్ మెటీరియల్. కడ్డీ బోర్డర్ ఇచ్చారు, శాటిన్ గోల్డ్ కలర్ బోర్డర్, ఆరెంజ్ బోర్డర్, అలాగే ఇంకొకటి గ్రీన్ కలర్. ఈ 3 కలర్స్ బోర్డర్, మళ్ళీ ఇక్కడ ఒక స్మాల్ సైజ్ బోర్డర్ కూడా ఇచ్చారు. ఈ బోర్డర్ ఏంటంటే ఈ సారీకి 3 సైడ్స్ కూడా కంటిన్యూ అవుతుంది. పళ్ళు వేరియేషన్ అనేది తెలియడం కోసం మనకి గ్రీన్ కలర్ బ్యాక్గ్రౌండ్ తీసుకుని దానిపైన ఒక చోట వచ్చేసి మనకి ఓవెల్ షేప్లో, తర్వాత ఇంకొకటి వచ్చి మనకి డైమండ్ లుక్ కనిపించే విధంగా గోల్డ్ కలర్తో ఇచ్చారనమాట. 2.5 మీటర్స్ మనకి మొత్తం కూడా ఆరెంజ్ మిక్స్ ఉంటుంది. పటోలా మెటీరియల్. పటోలా మెటీరియల్ ఇక్కడ చూసినట్లయితే టోటల్గా డిఫరెంట్ డిజైన్. గ్రీన్ కలర్ అంటే బోర్డర్స్ కూడా చేంజ్ అయ్యాయి. బోర్డర్స్ కూడా చేంజ్ అయ్యాయి. అది మనకి ఏంటంటే సారీ ఎండ్ వరకు కాకుండా ఓన్లీ షోల్డర్ పార్ట్ వరకు మాత్రమే ఉంటుంది. ఇక్కడ బోర్డర్స్ చూసినట్లయితే బ్లూ కలర్ అండ్ ఆరెంజ్ కలర్ ఇచ్చేసి అటు ఇటు మనకి గోల్డ్ కలర్ ఇచ్చారు. కింద బోర్డర్ చూసినట్లయితే మనకి 4 కలర్స్ వేరియేషన్, పింక్, గ్రీన్, ఆరెంజ్ అండ్ బ్లూ కలర్ ఇచ్చేసి మధ్యలో మనకి గోల్డ్ కలర్ లైన్స్ తో వేరియేషన్ అనేది చూపించారు. ఇక్కడ ఉన్నటువంటి బ్లూ కలర్ ఏదైతే ఉందో ఆ కలర్ తోనే మనకి బిగ్ సైజ్ లో ఒక ఫ్లవర్ డ్రాప్ టైప్ లో ఒక డిజైన్ ఇచ్చారనమాట. ఫ్లవర్ డిజైన్ ఇచ్చారు. ఫ్లవర్ డిజైన్ మధ్యలో గోల్డ్ కలర్ యాడ్ చేశారు. గోల్డ్ కలర్ యాడ్ చేశారు. డిఫరెంట్ ఆరెంజ్ కలర్ కి ఫుల్ కాంట్రాస్ట్ కలర్ గ్రీన్ కలర్ ఇచ్చారు. గ్రీన్ కలర్ ఇచ్చారు. దీనికి బ్లౌజ్ ఎలా వచ్చిందండి? బ్లౌజ్ మనకి గ్రీన్ కలర్ బ్లౌజ్ వస్తుంది. అంటే బంచెస్ లో అలాగే సారీలో గ్రీన్ వచ్చింది కాబట్టి దాంట్లోనే డార్క్ గ్రీన్ కలర్ తీసుకున్నారు. డిజైనర్ బ్లౌజ్ ఇచ్చారనమాట. దీనిపైన మనకి సెల్ఫ్ డాట్స్ సెల్ఫ్ డిజైన్. అలాగే షోల్డర్ పార్ట్ లో ఏదైతే మనకి బోర్డర్ ఇచ్చారో ఆ బోర్డర్ ని ఇక్కడ యాడ్ చేశారు. ఈ సారీ కాస్ట్ ఎంత? 1650 రూపీస్ కి సారీ అవైలబుల్ ఉంది. ఈ సారీ పైన డిస్కౌంట్? 10% డిస్కౌంట్. 10% డిస్కౌంట్. జూట్ అండి. ఓకే, జూట్ మెటీరియల్. కారే కుడి అంటారండి. కొంచెం డిఫరెంట్ ప్యాటర్న్. డిఫరెంట్ ఆఫ్ అండ్ ఆఫ్ ఇది. లంగావని స్టైల్. లంగావని స్టైల్. పలుపాటు చూసినట్లయితే టోటల్ గా మనకి బ్లాక్ కలర్ బ్యాక్గ్రౌండ్ తీసుకుని దానిపైన క్రీమ్ కలర్ తో లైన్స్ ఇచ్చారు. ఒక టెంపుల్ టైప్ లో డిజైన్ కనిపిస్తుంది. మిడిల్ లో వచ్చేసి మనకి ఆరెంజ్ కలర్ సర్కిల్, అలాగే రెడ్ అండ్ పింక్ కలర్ సర్కిల్స్ ఇచ్చారు. మధ్యలో మనకి బ్లాక్ కలర్ అండ్ క్రీమ్ కలర్ కూడా యాడ్ చేశారు. 2.5 మీటర్స్ కూడా మనకి సేమ్ టైప్ డిజైన్ కంటిన్యూ అవుతుందండి, సర్కిల్స్ తో అలాగే లైన్స్ తో. ఇదేంటంటే మనకి షోల్డర్ పార్ట్ మొత్తం కవర్ అవుతుంది. ఆ తర్వాత ఎలా వచ్చిందండి? టోటల్ రెడ్ కలర్ వచ్చేస్తుంది. జూట్ మెటీరియల్. జూట్ మెటీరియల్ వచ్చేస్తుంది. ఓకే, టోటల్ రెడ్ కలర్ పైన మనకి బ్లాక్ కలర్ తో సన్నటి లైన్స్ కూడా కనిపిస్తున్నాయండి జూట్ మెటీరియల్ పైన. అలాగే కింద బోర్డర్ చూసినట్లయితే 3 కలర్స్ వేరియేషన్, రెడ్ కలర్, ఆరెంజ్ కలర్, పింక్. 3 కలర్స్ ఇచ్చేసి ఒక చిన్న బోర్డర్ లాగా మనకి డార్క్ గ్రీన్ కలర్ ఇచ్చారు. ఫ్రంట్ పార్ట్ మొత్తం షోల్డర్ పార్ట్ అంతా కూడా మనకి డిజైన్ వచ్చింది. కుచిల్లలో చూసినట్లయితే టోటల్ గా ప్లెయిన్ ఇచ్చారు. బ్లౌజ్ ఎలా వచ్చిందో చూద్దాం. సేమ్ బ్లౌజ్ అండి. కంటిన్యూ బ్లౌజ్ సేమ్ ఇచ్చారు. మనకి ఇక్కడ ఒక చిన్న బోర్డర్ లాగా ఇచ్చారు. అలాగే శారీలో ఉన్నటువంటి బోర్డర్ లోనే హాఫ్ బోర్డర్ అనమాట, పింక్ కలర్ అండ్ బ్లాక్ కలర్ తో ఉన్నటువంటి చిన్న బోర్డర్. ఈ సారీ కాస్ట్? 1095 రూపీస్ కి సారీ అవైలబుల్ ఉంది. ఈ సారీ పైన డిస్కౌంట్ అండి? 10% డిస్కౌంట్. 10% డిస్కౌంట్. ఓకే, నెక్స్ట్ ఇంకొక వెరైటీ. డ్రెస్ మెటీరియల్ అండి. టోటల్ పార్టీ వేర్ ఫ్లోర్ లెంత్ ఉందండి ఈ డ్రెస్ వచ్చేసి. ప్లస్ మనకి ఫుల్ అంబ్రిల్లా కట్ వచ్చింది. షోల్డర్ పార్ట్ చూసినట్లయితే మనకి బోట్ నెక్ ఇచ్చారు, హై నెక్ ఇచ్చారు. షోల్డర్ పార్ట్ లో లైట్ బేబీ పింక్ కలర్ కాంబినేషన్ వెల్వెట్ మెటీరియల్ తీసుకుని దానిపైన టోటల్ గా సిల్వర్ కలర్ అండ్ గోల్డ్ కలర్ తో స్టోన్ వర్క్ ఇచ్చారు. ప్లస్ బెల్ట్ పార్ట్ లో చూసినట్లయితే మనకి కింద కూడా కొంచెం లెంతీగా ఉండే విధంగా స్టోన్ వర్క్ అండ్ థ్రెడ్ వర్క్ ఇచ్చారనమాట. అలాగే బోట్ నెక్. ఈ బోట్ నెక్ మొత్తం కూడా ఏంటి అంటే నెట్టెడ్ మెటీరియల్ యూజ్ చేశారు స్టైలిష్ గా. ఓకే,
మిడిల్ పార్ట్ మొత్తం కూడా మనకి కలీజ్ వచ్చింది. టట్టు మనకి జీరో సైజ్ నెట్ డార్క్ పింక్ కలర్ ఇచ్చారు. డార్క్ కలర్స్ ఏంటంటే పార్టీ వేర్ కాబట్టి లైటింగ్స్ కి ఇంకా కొంచెం మంచి బ్రైట్ గా అనిపిస్తాయి. దామన్ పార్ట్ చూసినట్లయితే పైన మొత్తం స్టోన్ వర్క్ వచ్చింది కదా, కింద ఎక్కడ కూడా మనకి దామన్ పార్ట్ లో స్టోన్స్ అనేది యూస్ చేయకుండా కడ్డీ టైప్ లోనే మొత్తం హెవీ. ఇదంతా కూడా మనకి చూసినట్లయితే చమ్కీ వర్క్ లాగా కనిపిస్తుంది అండి, కానీ చమ్కీ కాదు. వాష్ చేసినా కూడా ఏం అవ్వకుండా మనకి బోర్డర్ టైప్ లోనే ఇచ్చారు. దీనికి బాటమ్ అండ్ చున్నీ ఎలా ఇచ్చారో చూద్దాం. సేమ్ కలర్ అండి, సేమ్ కలర్ ఇచ్చారు. కాంట్రాస్ట్ కూడా వేసుకోవచ్చు. చున్నీ వచ్చేసి మనకి నెట్టెడ్ మెటీరియల్ ఇచ్చారు, ఓన్లీ టూ సైడ్స్ మాత్రమే. దామన్ పార్ట్ లో మనకి చమ్కీతో ఏదైతే మెటీరియల్ వచ్చిందని చెప్పాను సిల్వర్ కలర్ తో, అది మనకి చిన్న బోర్డర్ లాగా ఇచ్చారు అన్నమాట. టోటల్ డ్రెస్ చూసినట్లయితే మనకి ఇలా ఉంటుంది, ఫుల్ స్టైలిష్ గా ఉంది ప్లస్ పార్టీ వేర్. ఈ డ్రెస్ కాస్ట్ ఎంత ఉందండి? 8495 రూపీస్, 10% డిస్కౌంట్. దీనిపైన 10% డిస్కౌంట్. నెక్స్ట్ వెరైటీ డ్రెస్ అండి, అంటే ఇది కూడా ఫ్లోర్ లెంత్ వచ్చింది. ఓకే, దీనికి ఏంటంటే షోల్డర్ పార్ట్ అనేది ఫుల్ కాంట్రాస్ట్ తీసుకున్నారు, దట్టు మనకి వెల్వెట్ మెటీరియల్ తీసుకున్నారు. ఫస్ట్ నెక్ పార్ట్ చూద్దాం. నెక్ వచ్చేసి మనకి ఒక డిఫరెంట్ గా ఇచ్చారనమాట, చిన్న చిన్న ప్రిల్ టైప్ లో తీసుకున్నారు. ఇక్కడ ఏదైతే మెటీరియల్ ఉంటుందో నీటెడ్ మెటీరియల్ గ్రీన్ కలర్, ఆ కలర్ కాంబినేషన్ తో ప్రిల్స్ టైప్ లో క్రాస్ గా ఇచ్చారనమాట. ఆ తర్వాత మనకి ఒక గోట్ వర్క్ కూడా ఇచ్చారు బ్లూ కలర్. ఆ తర్వాత మనకి మజంటా పింక్ కలర్ వెల్వెట్ మెటీరియల్ తీసుకుని ఈ నెక్ పార్ట్ ఏదైతే ఉందో ఈ డిజైన్ అంతా కూడా మనకి ఓన్లీ సిల్వర్ కలర్ స్టోన్ వర్క్ ఇచ్చారు. ప్లస్ బెల్ట్ పార్ట్ లో కూడా మనకి హెవీగా ఈవెన్ గా ఉండేటట్లుగా కాకుండా అన్ ఈవెన్ గా ఉండేటట్లుగా స్టైలిష్ గా మనకి ఒక బెల్ట్ పార్ట్ అనేది సపరేట్ గా ప్యాచ్ వర్క్ ఇచ్చారు. మిడిల్ పార్ట్ లో మనకి చిన్న చిన్న ఫ్లవర్ స్టోన్స్ ఇచ్చారనమాట, చిన్న చిన్న స్టోన్స్ తో మనకి ఫ్లవర్ డిజైన్ ఇచ్చారు. ఇది మొత్తం చూసినట్లయితే ప్యారెట్ గ్రీన్ కలర్ కాంబినేషన్, దానికి కాంట్రాస్ట్ కలర్ తో మనకి నెక్ డిజైన్. ఇక్కడ వచ్చేసి మనకి జీరో నెట్ ఇచ్చారు. పైన మొత్తం మనకి స్టైలిష్ గా ఇవ్వడం వల్ల ఇక్కడ ఏంటంటే టోటల్ గా డిజైన్ ఏం లేకుండా ఓన్లీ కలర్స్ తీసుకున్నారు. టోటల్ గా మనకి 3 కలర్స్ కాంబినేషన్, బ్లూ కలర్ రా సిల్క్ మెటీరియల్, తర్వాత వచ్చేసరికి సిల్వర్ కలర్ టిష్యూ బ్యాక్గ్రౌండ్, తర్వాత పైన దామన్ పైన షోల్డర్ పార్ట్ లో ఏదైతే మనకి మెటీరియల్ తీసుకున్నారో వెల్వెట్ మెటీరియల్ సేమ్ కలర్ కాంబినేషన్ తో ప్లెయిన్ ఇచ్చారనమాట. పైన మొత్తం మనకి స్టోన్ వర్క్ వచ్చింది, కింద దామన్ పార్ట్ మొత్తం కూడా మనకి ప్లెయిన్ మెటీరియల్స్ ఇచ్చారు. దీనికి బాటమ్ అండ్ చున్నీ అండి, బాటమ్ సేమ్ కలర్ అండి, సేమ్. ఓకే, సేమ్ అండి, గ్రీన్ కలర్ కాంబినేషన్ ఇచ్చారు. లేదు అంటే మనం మజంటా పింక్ కలర్ లెగిన్స్ తీసుకోవచ్చు, చున్నీ కూడా మనం సేమ్ కలర్ వేసుకోవచ్చు. కానీ ఈ డ్రెస్ కు వచ్చేసి మనకి సేమ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ లెగిన్స్ ఇచ్చారు. నెట్టెడ్ మెటీరియల్ తీసుకున్నారు, నెట్టెడ్ మెటీరియల్ కి సిల్వర్ కలర్ తో మనకి ఒక చిన్న బోర్డర్ ఇచ్చారనమాట. చూడడానికి మాత్రం చాలా స్టైలిష్ గా ఉంది. కలర్ కాంబినేషన్ కూడా ఎప్పుడు మనం మెరూన్స్ చూస్తుంటాం, గ్రీన్ కి ఫుల్ కాంట్రాస్ట్ అంటే మెరూన్ ఇస్తారు, దీనికి మజంటా పింక్ కలర్ ఇచ్చారు. ఈ డ్రెస్ కాస్ట్ ఎంత ఉందండి? 6250 అండి. ఈ డ్రెస్ కాస్ట్ వచ్చేసి 6250 రూపీస్కి అవైలబుల్ ఉంది. ఇలాంటి బ్యూటిఫుల్ డ్రెస్సెస్ నంబర్ ఆఫ్ కలెక్షన్స్ ఉన్నాయండి మన గీతాకృష్ణలో. మనం కొంచెం శాంపిల్ మాత్రం చూపిస్తున్నాం. ఓకే మోహన్ రావు గారు, గీతాకృష్ణలో ఉన్నటువంటి ఆల్ డిజైనర్ శారీస్ అలాగే ఫుల్ పార్టీ వేర్ డ్రెస్సెస్ అన్ని కూడా మా వ్యూవర్స్ అందరికీ చక్కగా చూపించారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. కదండి వనసలిపురం గీతాకృష్ణలో ఉన్నటువంటి ఆల్ డిజైనర్ శారీస్ అలాగే డ్రెస్సెస్ లో ఉన్నటువంటి వెరైటీస్ చాలా బాగున్నాయి కదా. మరి ఇప్పటి వరకు చూసిన శారీస్ అన్ని మీకు కూడా నచ్చినట్లయితే వనసలిపురం గణేష్ టెంపుల్ రోడ్ లో ఉన్న గీతాకృష్ణకి విజిట్ చేయండి. ఇది వాల్టీ సొగసు చూడతారమా. తిరిగి రేపు ఎపిసోడ్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు కీప్ స్మైలింగ్.